సంస్కృతంలో వైరాగ్యమనే వ్యామోహరహితమైన స్థితి అంటే కోరికలను త్యజించటం అని కాదు, కానీ ఏకైక వాస్తవం సత్యం అయినటువంటి మాస్టరు లేదా దైవంతో సంబంధం కలిగి ఉండటమే. అలా ఉండటం వలన విశ్వంలోని మిగతా అన్నింటి మీద ఉండే వ్యామోహం క్రమక్రమంగా తొలగిపోతుంది. సహజ మార్గంలో మనం చెప్పుకునే వైరాగ్యం యొక్క అర్థం కూడా ఇదే. దేనినైనా త్యజించాలంటే అంతకంటే ఉన్నతమైన మరో శక్తితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే అది సాధ్యపడుతుందని నా మాస్టరు పదే పదే చెప్పారు. మాస్టర్ గారితో భక్తితో కూడిన నిజమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే భౌతిక జీవనంలోని బంధాల నుండి స్వేచ్ఛ, కోరికల నుండి విముక్తి సాధ్యపడతాయి. చిట్ట చివరికి మన సాధన శిఖరాగ్రం చేరుకున్నప్పుడు దీనినే మనం కోరుకుంటాం. దైవాన్ని మాస్టర్ కంటే భిన్నంగా ఊహిస్తూ ఉన్నప్పుడు దైవంతో అనుబంధం ఏర్పరచుకోవటం అసాధ్యం అని మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. అయితే దీనిని గురువు ద్వారానే సాధించగలం. అలాంటి గురువు ఆ పరమాత్మతో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉన్నవాడై ఉండాలి. నువ్వు గురువుతో అనుసంధానమై ఉన్నప్పుడు ఆ పరమాత్మతో కూడా నీవు నీ గురువు ద్వారా అనుసంధానమైనట్లే. దీనిని సులువుగా అర్థం చేసుకోవాలంటే రైలు బండిలోని చిట్ట చివరి గార్డు పెట్టే మధ్యనున్న ఎన్నో రైలు పెట్టెల ద్వారా ఇంజనుతో సంబంధం కలిగి ఉన్న ఉదాహరణను గుర్తు తెచ్చుకో. ఎప్పటికప్పుడు నిరంతరంగా మాస్టర్కు అంతకంతకు దగ్గరవుతూ ఉన్న సంబంధాన్ని కలిగి ఉండటానికి నీవు కృషి చెయ్యాలి. ఇది నిరంతర స్మృతి ద్వారా సాధ్యం కాగలదు. నీ పనులన్నింటిలోనూ, నీ వ్యవహారాలన్నింటిలోనూ ఆ విశిష్ట వ్యక్తిత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. నిజం చెప్పాలంటే ఆయనే అసలైన కర్త అని, ఆయన చర్యల్లో నీవు ఒక పనిముట్టువు మాత్రమేనని క్రమంగా ఈ భావనను నీలో దృఢపరచుకోవడం వలన దీనిని సులభంగా సాధించవచ్చు. దీనిని సాధించగలిగిన నాడు మత బంధాల నుండి, తత్వబంధాల నుండి, ఒకసారి మాస్టర్ గారు చెప్పినట్లుగా చివరికి దైవం యొక్క బంధం నుండి కూడా స్వేచ్ఛను పొందవచ్చు.